పంచదారతో ఈ చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి, మీకు 24 గంటల్లోనే చాలా చక్కటి అద్భుత ఫలితం వస్తుందని చెప్పొచ్చు. అసలు పంచదారతో ఏం చేయాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము. ముఖ్యంగా వచ్చేసి ఏ వ్యక్తినైనా ఇష్టపడినా, ఆ వ్యక్తి మనకు అనుకూలంగా మారాలన్నా, మనం చెప్పినట్టు వినాలన్నా ఈ ప్రయోగాన్ని చేసి చూడండి. చాలా చక్కటి అద్భుతమైన ఫలితం వస్తుందండి. అలాగే కాకుండా మీరు మీ భార్య పైన కానివ్వండి, భర్త పైన కానివ్వండి, పిల్లల పైన కానివ్వండి, ఎవరైనా సరేనండి ఇది చేసుకోవచ్చు. ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు మీ మాట వింటారు, మీకు అంటే మీరు చెప్పినట్టు చేస్తారు. ఇది ఖచ్చితంగా ఖాయం. మీరు ఏంటంటే ముఖ్యంగా ఇది ఈ ప్రక్రియ ఈ వారాలు అంటూ ఏమి లేదండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ పని. కాకపోతే ఏంటంటే కనుక ఈ పని చేసేటప్పుడు పంచదార అనేది మీరు కొత్త పంచదారని తెచ్చుకోండి. అంటే మీరు ఇంట్లో వాడుకుంటారు కదా, ఆ పంచదారతో చేయకండి. ఒకవేళ మీరు గనక ఈ ఉపాయాన్ని చేతిలో కాస్త పంచదార తీసుకొని ఇది చేసి చూడండి, ఎంత అద్భుతమైన ఫలితం వస్తుందంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అంత బాగా పనిచేస్తుంది. అసలు పంచదారతో చేయాల్సిన ఆ పరిహారం ఏంటో మనం తెలుసుకుందాము. ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు మీ భర్త ఉన్నాడండి, మీ మాట ఒకవేళ వినకపోయినా, మీ భార్య ఉంది మీ మాట వినకపోయినా, మీరు చెప్పినట్టు చేయకపోయినా, మీరు ఎంత సంపాదిస్తున్నా మీకు విలువ ఇవ్వకపోయినా, వాళ్ళు మీరంటే మిమ్మల్ని గౌరవించకపోయినా ఈ పరిహారాన్ని పాటించి చూడండి. కాస్త పంచదారని మీ చేతిలో తీసుకోండి. దీనికండి ఈ వశీకరణం లాంటి ప్రక్రియ. కాకపోతే ఏంటంటే దీనికి మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు వీటితో పని లేదన్నమాట. మీరు ముఖ్యంగా వచ్చేసి ఏ ఒక్కరోజైనా పర్వాలేదండి, మీరు ఏంటంటే ధ్యానంగా చేసుకోవాలి. ఆ రోజు ఖచ్చితంగా తలస్నానం చేసి ఉండాలి. తలస్నానం చేసిన తర్వాత పంచదారను చేతిలో తీసుకొని మీరు మీ ఇందులో మంత్రం ఏంటంటే మీ మనసు అనే చెప్పాలండి. మీ మనసులో ధ్యానంగా అనుకోండి, ఒక 3 సార్లు అనుకోండి, మా భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, ఎవరో ఒకరండి, వీళ్ళు మా మాట వినాలి, మేము చెప్పినట్టు చేయాలి. ఖచ్చితంగా వీళ్ళు మా మాట విని మేము చెప్పినట్టు చేయాలి, నాకు అనుకూలంగా మారాలి అనేసి కాస్త పంచదార చేతిలో తీసుకొని మీరు ఆ తర్వాత ఏంటంటే మనసులో అనుకోండి, 3 సార్లు అనుకోండి, ఆమె పేరును కూడా తలుచుకోండి. భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, ఎవరైనా సరేనండి తీసుకొని ఆ తర్వాత ఏంటంటే ధ్యానంగా మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. తలుచుకొని వాళ్లకు ఏంటంటే టీలో కానివ్వండి, లేదా ఇంకా వాళ్ళు ఒకవేళ స్వీట్ తింటే స్వీట్లో కానివ్వండి, కలిపి ఇచ్చేసేయండి. చాలా చక్కటి ఫలితం వస్తుంది తెలుసా అండి. మీరు ఏంటంటే ఇది మంత్రాలు లేవు కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ అనేది కాదండి, దీనికి ఎలాంటి ఎఫెక్ట్ కాదు. అదే కాకుండా ఏంటంటే ఒక్కసారి చేస్తే మీకు రాకపోతే 2 సార్లు చేయండి. ఇలా ఏంటంటే 7 సార్ల వరకు చేయొచ్చండి. 7 సార్లు ఒకవేళ చేసినా మీకు ఫలితము రాలేదంటే ఆ ప్రయోగాన్ని వదిలేయండి. ఇలా ఏంటంటే 7 సార్లు చేయడం వల్ల ఎవరికైనా సరేనండి, వాళ్ళు కాస్తనైనా మారినట్టు, వాళ్ళు మీరు చెప్పినట్టు, మీ పిల్లలు అయితే ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు వినడం, మీ భర్తనైనా సరేనండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది, రాదని నేను చెప్పను. కాకపోతే 7 సార్లు చేసి చూడండి. ఇప్పుడు ఈ వారం చేశారనుకోండి, ఒక మధ్యలో ఒక 3 రోజులైనా 4 రోజులైనా ఖచ్చితంగా గ్యాప్ అనేది ఉండాలి. ఆ గ్యాప్లోనే ఇప్పుడు ఏదైనా సరే అండి, మనం ఇంట్లో చేసుకునే ప్రక్రియ కానివ్వండి, పనులు కానివ్వండి, అవి జరగాలంటే కాస్త ఆలస్యం అవుతుంది, కానీ 100% ఫలితం అయితే వస్తుంది. దానికి ఇంకా తీరుగుండదని చెప్పొచ్చు. ముఖ్యంగా వచ్చేసి మీరు ధ్యానంగా చేయండి. ఇది యోగా ప్రక్రియ అండి, అంటే మనసుకు కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి డౌట్, సందేహం ఇలాంటివి పెట్టుకోకుండా చేసి చూడండి. చాలా అద్భుతమైన ఫలితం అయితే మీ సొంతం అవుతుంది. మీరే అంటారు, అరే చాలా చక్కగా ఉంది, దీంతో చాలా చక్కగా చేసుకోవచ్చు ఈ ఫలితం అని. అలా చేసి చూడండి. మీరు ఎంత మనసులో హృదయపూర్వకంగా మనసులో అనుకుంటారో అంత హృదయపూర్వకంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. మా భర్త మా మాట వినాలి, మేము చెప్పినట్టు చేయాలి, మాకు అనుకూలంగా మారాలి అని మీరు అనుకోండి. కొందరు భర్తలు ఉంటారండి, వాళ్ళు ఏంటంటే ఇంట్లో భార్య ఉన్నా కానీ వేరే వాళ్లకు అంటే ఇట్లా చేస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. మన దాంట్లో కూడా చాలామంది ఉంటారు. అలాంటి వారు ముఖ్యంగా వచ్చేసి ఈ ప్రక్రియని చేసి చూడండి. మీకు 100% ఫలితం రాకుంటే ఆ తర్వాత మళ్ళీ మీరే అంటారండి, ఖచ్చితంగా అరే చాలా చక్కగా ఉపయోగపడ్డది మాకు ఈ ప్రక్రియ అనేసి. ఇలా చేసి చూడండి, చాలా చక్కటి ఫలితం వస్తుంది. ఇంకా మీరు ఏంటంటే మీరు ప్రేమించిన వాళ్ళు కానివ్వండి, ఇంకొక ప్రక్రియ అండి ఈ పంచదారతోనే. మీరేంటంటే ఒక తెల్లని కాగితం తీసుకోండి, ఒక స్టీల్ బాక్స్ కానివ్వండి, గాజు బాక్స్ కానివ్వండి, అందులో పంచదారని తీసుకోండి. అంటే కాస్త ఒక గుప్పెడు పంచదారను వేయండి. స్టీల్ గాజు అంటే స్టీల్ పాత్ర అయినా అంటే సీసా ఉంటుంది కదా, స్టీల్ అయినా పర్వాలేదు, ప్లాస్టిక్దైనా పర్వాలేదు, ఏదైనా సరేనండి,
మూత ఉండేలాగా చూసుకోండి. అందులో ఒక గుప్పెడు పంచదారను వేసి ఆ తర్వాత ఏంటంటే మీరు ఏ వ్యక్తినైతే ఎక్కువగా మీ వైపు ఉంచుకోవాలనుకుంటున్నారో, మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారో, మీరు ఇష్టపడిన అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి మీ మాట విని మీ వైపు ఉండి మీకు అనుకూలంగా మారి మీరు చెప్పినట్టు చేయాలి అంటే కనుక ఇది పాటించి చూడండి. ఏంటంటే ఒక తెల్లని కాగితమైన ఏ పేపర్ అయినా సరే అండి, వాళ్ళ పేరు రాయండి, కింద మీ పేరు రాయండి. ఒక్కరైతే ఒక్కరి పేరు రాయండి, ఇద్దరైతే రెండు పేపర్లలో రాయండి. రాసి ఆ తర్వాత దాన్ని ఫోల్డ్ చేయండి, అంటే నాలుగు అంటే మడతల్లాగా మలిచి ఆ తర్వాత ఏంటంటే ఆ స్టీల్ బాక్స్లో మీరు పంచదార వేసిన తర్వాత ఏంటంటే మీరు ఈ పేపర్ని రాస్తారు కదండి, రాసి మీకు వాళ్ళు ఏ విధంగా మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు, ఏ విధంగా మీ వశం చేసుకోవాలనుకుంటున్నారు, ఏ విధంగా మీ మాట వినేలాగా చేసుకోవాలనుకుంటున్నారో మీరు మనసులో ధ్యానంగా అనుకోండి. అంటే ఒక చోట కూర్చోండి, కూర్చొని ధ్యానంగా ఆ పేపర్ పైన వాళ్ళ పేరు మీ పేరు కింద రాయండి. రాసి వీళ్ళు మా మాట వినాలి, మేము చెప్పినట్టు వినాలి, మాకు మాత్రమే వశం అంటే నా సొంతం కావాలి, నేను చెప్పింది వినాలి, వీళ్ళు నాకు ఇంత నన్ను వదిలి వెళ్ళిపోకూడదు అనేసి మీరు ఒకవేళ ప్రేమించినట్టయితే ఇలా చేసి చూడండి. ఆ గాజు బాక్స్ని ఏంటంటే మీరు ఎవ్వరికి తెలియని చోట ఒక చోట ఉంచండి. ఇలా ఒక మూడు రోజుల తర్వాత ఏంటంటే అండి వాటిని తీసి ఆ పేపర్ని ఆ పంచదారని అంటే ఇప్పుడు నీళ్లు ఉంటాయి కదా అంటే పారే నీళ్ళల్లో పడేయండి. ఒకవేళ నీళ్లు లేవండి అనుకున్న వారు ఏంటంటే మీరు గోయి తీసి అందులో కూడా పాతి పెట్టవచ్చండి. అలా చేయడం వల్ల కూడా మీకు చాలా చక్కటి అద్భుత ఫలితం వస్తుంది. అలాగే కాకుండా ఇది కూడా మీరు 7 సార్లు చేసుకోవచ్చండి. ఇవి మనసుకు కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మనం చేసేటప్పుడు ధ్యానం మొత్తం వీటిపైన ఉంటుంది కాబట్టి రిజల్ట్ అనేది వస్తుందండి. ఇది ఒక 2 సార్లు మీరు పాటించి చూసిన తర్వాత మూడోసారి ఏంటంటే మీకు కాస్తనైనా వాళ్ళు మారినట్టు, మీ మాట విన్నట్టు, మీ అంటే మీరంటే ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తారు. మీరు మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా చక్కటి ఫలితం అనేది వస్తుంది. ఇది 7 సార్ల కంటే ఎక్కువ చేయకూడదండి. ఇలా చేశారని ఎవ్వరికి కూడా మీరు అసలు చెప్పనే చెప్పకూడదు. ఇలా చేశామని ఒకవేళ చెప్పారనుకోండి అది 100% జరగదండి. మీరు చేసిన దానికి ఫలితం అనేది ఉండదని చెప్పవచ్చు. ఒకవేళ చెప్పకుండా చేయండి, ఖచ్చితంగా చక్కటి ఫలితం అనేది వస్తుంది. అలాగే కాకుండా మీరు కోరిన వ్యక్తులు మీ మాట విని మీ వశమై ఉంటారు. దానికి తోడు ఏంటంటే ఈ 2 ప్రయోగాలు కూడా చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తాయండి. ఒకవేళ మీరు 7 సార్లు చేసినా మాకు ఫలితం రావట్లేదు అంటే కనుక మీది ఇంకా ఉత్తిత్తి ప్రేమ అనమాట, అంటే అట్రాక్షన్ అంటారు కదా అది అని అర్థం. మీరు ఏదో స్వార్థం కోసం మాత్రమే వాళ్ళు ఎమ్మటి పడుతున్నారు అని అర్థం. ఒకవేళ మీకు వాళ్ళపై ఎక్కువగా ఇష్టం ఉన్నా, వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడ్డా, ఖచ్చితంగా 7వసారికి చక్కటి ఫలితం అనేది వస్తుందండి. ఇది ఏంటంటే మన శాస్త్రంలోనే చెప్పబడిందండి ఈ పంచదారది. మీరు పంచదార బదులు వీటి ప్లేస్లో ఏదైనా ఉపయోగించుకొని చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పంచదారతో చేస్తే చాలా చక్కటి ఫలితం వస్తుంది అని చెప్పబడిందండి. దానికి తోడు ఏంటంటే మీరు పంచదార కాబట్టి ఇది చాలా వరకు కూడా సిద్ధిస్తుందండి. ఎందుకంటే ఇది సిద్ధించి తీరుతుంది. మీరు ఇది చేసేటప్పుడు కేవలం తలస్నానం చేసుకోండి, వారాలంటూ ఏమీ లేదండి. ఒకవేళ ఆడవాళ్ళు చేసేటప్పుడు నెలసరి సమస్య ఉన్నా పర్వాలేదండి, చేసుకోవచ్చు, ఫలితం అనేది వస్తుంది. 7 సార్లు మాత్రమే పాటించండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే 7 సార్ల కంటే ఒకవేళ మీకు ఫలితము రాలేదండి, మాకు ఫలితం రావట్లేదు అంటే కనుక మీరు సరిగ్గా చేయట్లేదు అని అర్థం. మీరు మనసు పెట్టి చేస్తే ఏదైనా సరే అండి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే మనం మనసు లేని చోట మనం ఎంత చేసినా అది వృధా అండి, అంటే అది దండగా అని అర్థం. మీరు ఒకవేళ మనసు పెట్టి మంచిగా సంకల్పాన్ని మనసులో గట్టిగా అనుకొని చేయండి. లేకుంటే ఇది రాసేదైనా సరేనండి, పేపర్ పైన పెన్ అంటే పేపర్ పైన వాళ్ళ పేరు మీ పేరు అంటే మీరు ఒక స్టీల్ డబ్బాలో ఒక గుప్పెడంత అంటే చక్కెరను వేసి ఆ తర్వాత ఆ పంచదారలను ఈ చిట్టి అంటే మీరు ఇది రాసిన పేపర్ని పెట్టి ఆ తర్వాత వీళ్ళు మా వశం కావాలి, మా మాట వినాలి, మేము చెప్పినట్టు చేయాలి, మమ్మల్ని వదిలి ఎప్పుడు కూడా ఉండకూడదు, మేము చెప్పినట్టు వినాలి అనేసి ఇలా అనుకోండి హృదయంలో. ఒకవేళ మీ భర్త అయితే మీ భర్తను అలా అనుకోండి. పిల్లలు అయితే పిల్లలు మేము చెప్పినట్టు వినాలి, చెడుదారుల్లో తిరగకూడదు, చెడుదారుల్లో వెళ్ళకూడదు అనేసి ఇలా అనుకోండి. ఇలా అనుకుంటే ఏంటంటే ఖచ్చితంగా అది సిద్ధిస్తుంది, సిద్ధిస్తుంది. మీరు కానీ ఇలా చేశామని మీ భర్తతో కానివ్వండి, ఆ తర్వాత ఎవరైనా సరేనండి, మీ మనసులో మాత్రమే పెట్టుకోండి, మీ మనసులో పెట్టుకొని చేసి చూడండి, అద్భుత ఫలితాలు వస్తాయి. మీరు 1కి 2 సార్లు చేయండి, చాలా చక్కటి ఫలితం వస్తుంది. ఒకవేళ అమావాస్య ఉందనుకోండి ఆ రోజు ఖచ్చితంగా 100% అండి మీకు తిరుగుండదు. 24 గంటల్లోనే అద్భుతమైన ఫలితం మీ సొంతం అవుతుంది. అమావాస్య లేనప్పుడు పౌర్ణమి కానివ్వండి, అమావాస్య రోజుల్లో చాలా చక్కటి అద్భుత ఫలితాలు వస్తాయి. అది లేనప్పుడు ఏంటంటే
మీరు ముఖ్యంగా వచ్చేసి ఇంకా ఏ వారమైనా చేసుకోవచ్చు, లేకుంటే ఒకవేళ ఏంటంటే సంధ్యా సమయం అంటారు కదండి ఆ సమయంలో కూడా చేసుకోవచ్చు. ఆ సమయంలో చేస్తే ఇంకా మంచి జరుగుతుంది, అంతా కూడా శుభ ఫలితం చేకూరుతుంది, మీకు ఇక తిరుగుండదని చెప్పొచ్చు. కానీ మీరు ఏంటంటే మనసు పెట్టి చేయండి, మాకు జరుగుతుంది, మేము చేయగలుగుతాము, మేము చేసుకోగలుగుతాము, ఫలితం వస్తుంది అంటే కనుక 100% ఫలితం వస్తుందండి. ఎందుకంటే అంత బాగా ఈ ప్రక్రియ పనిచేస్తుంది అని మన పెద్ద పెద్ద శాస్త్రంలోనే చెప్పబడిందండి. అలాగే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, కోరిన వ్యక్తులు మీ సొంతం అవుతారు, ఇక మీకు తిరుగుండదని చెప్పవచ్చండి.